హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్స్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా ఈరోజు. అదేంటంటే ఆండ్రాయిడ్ లేఅవుట్స్. ఆండ్రాయిడ్ లేఅవుట్స్ అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ లేఅవుట్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఫస్ట్ మీకు చెప్తా. ఇది ఒక యాక్టివిటీ అని చెప్పాను కదా, ఈ యాక్టివిటీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ విడ్జెట్స్ అంటే విడ్జెట్స్ పెడతాం. విడ్జెట్స్ అంటే బటన్స్ కానీ, ఎడిట్ టెక్స్ట్లు కానీ, స్పిన్నర్స్ కానీ, చెక్ బాక్స్లు కానీ, టాగిల్ బటన్స్లో కానీ అలాంటివి పెడుతుంటాం. వాటి అన్నింటిని పెట్టాలంటే మనం ఇట్లా వర్టికల్గా అయినా, ఇట్లా స్ట్రైట్గా అయినా పెడతాం, ఇట్లా హారిజాంటల్గా అయినా పెడతాం, ఇట్లా ఏదైనా మేనర్లో పెడతాం. వాటన్నిటిని అరేంజ్ చేయడానికి మనకి కొన్ని లేఅవుట్స్ కావాలి. ఈ లేఅవుట్స్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపించే బటన్స్ ఇవన్నీ ఇప్పుడైతే సింపుల్గా ఉందిలే కానీ ఫ్యూచర్లో మనం ఒక పెద్ద యాప్ని డెవలప్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ అవసరమైంది. అప్పుడు ఆ వ్యూస్ అన్నిటినీ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, హారిజాంటల్గా ఆర్గనైజ్ చేయాలి, దానికి లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా. ఇప్పుడు మనకి లాగిన్ రిజిస్ట్రేషన్ బటన్ చూసుకుంటే సైడ్ సైడ్ ఉంటాయి, అట్లా బటన్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి స్క్రీన్స్లో, ఈ కాన్సెప్ట్ని లేఅవుట్స్ అంటారు. లేఅవుట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్గా వాడుకునేది లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్. ఈ మూడింటిని బాగా వాడుతుంటారు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ వ్యూ గ్రూప్ వ్యూ ఉంది చూడండి. వ్యూ గ్రూప్ అంటే నథింగ్ బట్ లేఅవుట్ అనమాట. ఆ లేఅవుట్ అంటే లీనియర్ లేఅవుట్ అయినా అవ్వచ్చు, రిలేటివ్ లేఅవుట్ అయినా అవ్వచ్చు, ఫ్రేమ్ లేఅవుట్, ఇంకా కోఆర్డినేటివ్ లేఅవుట్, చాలా లేఅవుట్స్ ఉన్నాయి అవ్వచ్చు. వ్యూ అంటే ఈ లేఅవుట్స్లో ఉండే వాటిని వ్యూస్ అంటారు. వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఒక బటన్ కానీ, ఒక స్విచ్ బటన్ కానీ, ఎడిట్ టెక్స్ట్ కానీ, ఒక టెక్స్ట్ వ్యూ కానీ, వీటిని వ్యూ అంటారు. నేను ఈ రిఫరెన్స్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో పెడితే మీరు వీటి గురించి తెలుసుకోవచ్చు. ఇది లేఅవుట్. వ్యూ గ్రూప్ అంటే ఈ వ్యూ గ్రూప్ అంటే ఏం లేదు, డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ని అంతా గ్రూప్ చేస్తే వ్యూ గ్రూప్ అంటారు. ఎవ్రీథింగ్, ఇప్పుడు 10 బటన్లు ఒక కాడ ఉంటే ఆ 10 బటన్లు కలిపి ఒక వ్యూ గ్రూప్ అంటాం. ఒకే సింగిల్ బటన్ ఉంటే దాన్ని వ్యూ అంటాం. అదే డిఫరెన్స్. ఈ మనం ఈ వ్యూస్ని ఇప్పుడు బటన్స్ని మనం 2 టైప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటేమో XML ద్వారా. XML అంటే ఇక్కడ XML డైరెక్ట్గా XML ఫైల్ డైరెక్ట్గా ఒకటి బటన్. ఇప్పుడు సపోజ్ ఇట్లా XML క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా XML అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం జావా క్లాస్ని యూజ్ చేసుకొని అయినా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ ఒక వ్యూని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రన్ టైమ్, ఇదేమో జావాలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి సపోజ్ 1 XML క్రియేట్ చేసుకోవాలంటే ఇలా, ఇప్పుడు ఇక్కడ మనం లీనియర్ లేఅవుట్ చేస్తున్నాం. లీనియర్ లేఅవుట్లో ఇక్కడ మళ్ళీ లీనియర్ లేఅవుట్ లోపల ఇక్కడ కొన్ని ఉంటాయి, వీటిని యాట్రిబ్యూట్స్ అంటాం. యాట్రిబ్యూట్స్ అంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి. యాట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు ఒక మనిషికి యాట్రిబ్యూట్స్ అంటే కలర్, సైజ్, ఫ్యాట్, హైట్, అతని క్వాలిఫికేషన్, వీటన్నిటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం కదా. ఇట్లా ఒక లేఅవుట్ని కి కావాల్సిన వాటిని ఇక్కడ ప్రోగ్రమాటికల్గా, టెక్నికల్గా యాట్రిబ్యూట్స్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ జావా క్లాస్లో ఇక్కడ సెట్ కంటెంట్ వ్యూ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఈ XML ఫైల్ని ఈ జావా క్లాస్కి సెట్ చేస్తున్నాం. ఆర్ అంటే ఏంటంటే ఇది రిసోర్స్ అనమాట. మనం ఎక్కడెక్కడ మన ఐ ప్రాజెక్ట్లో ఉన్న ఐడియాలు అన్నీ దీనికి రిఫరెన్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఆర్ తర్వాత లేఅవుట్స్ డాట్ యాక్టివిటీ మెయిన్ అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఈ క్లాస్కి లింక్ చేస్తున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాం. వెన్ యూ కంప్లీట్ యువర్ యాప్ ఈ XML లేఅవుట్ ఇన్ ది కంపైల్డ్ ఇన్ టు ద వ్యూ రిసోర్సెస్, యూ షుడ్ బి లోడ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ యువర్ యాప్ ఇన్ యువర్ యాక్టివిటీ ఆన్ క్రియేట్ కాల్ బ్యాక్ ఇంప్లిమెంటేషన్, సో డూ ది సెట్ కంటెంట్ వ్యూ పాసింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ది లేఅవుట్స్. ఈ సెట్ కంటే ఈ మెథడ్ ఏమో రిఫరెన్స్ పంపిస్తుంది ఈ క్లాస్కి, ఈ యాక్టివిటీ అంటే ఈ స్క్రీన్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాట్రిబ్యూట్స్ అన్నాం కదా, ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐడి.
ఇక్కడ మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క వ్యూకి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. యూనిక్ ఐడియా అంటే ఒకసారి యూజ్ చేసిన దాన్ని ఇంకోసారి యూజ్ చేసుకో. ఇక్కడ నేను లాగిన్ అని యూజ్ చేశాను. లాగిన్ అంటే ఇప్పుడు నేను జావా క్లాస్లో యాక్సెస్ అయ్యేటప్పుడు ఈ లాగిన్ ఐడితో ఇక్కడ యాక్సెస్ అవుతాను. మళ్ళీ ఇదే లాగిన్ ఐడి ఇంకో దానికి యూజ్ చేసాను అనుకోండి, సపోజ్ ఇక్కడ యూజ్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఒక ఐడిని ఒకసారి యూజ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ నేను వేరే నేమ్స్ పెట్టుకోవచ్చు, లాగిన్ అని యూజ్ చేసుకుని లాగిన్ టు అని పెట్టా. సో ఎర్రర్ లేదు, అంటే ఒక వ్యూకి ఒక యూనిక్ ఐడి నేమ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన యూనిక్ ఐడిని ఇట్లా క్రియేట్ చేస్తాం, ఎట్ ది రేట్ ప్లస్ ఐడి అని. ఎవ్రీ దానికి యూనిక్ ఐడి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అని ఒక ఐడి క్రియేట్ చేశాను. ఈ లాగిన్ బటన్ ఇక్కడ క్రియేట్ చేశాను కదా, ఈ లాగిన్ బటన్ నేను ఇక్కడెక్కడ యాక్సెస్ అవుతా అంటే జావా క్లాస్లో బటన్ అనే ఒక లాగిన్ బటన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఫైండ్ వ్యూ బై ఐడి అనే మెథడ్ ద్వారా ఫైండ్ వ్యూ బై ఆర్ చెప్పా కదా, ఆర్ అంటే రిసోర్స్ అంటే ఐడిస్ అన్నీ ఉంటాయి, డాట్ ఐడి డాట్ లాగిన్ అని క్లిక్ చేసి మీకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ఎంఎల్లో ఉండే వ్యూని నేను ఇక్కడ జావా క్లాస్లో యాక్సెస్ అవుతున్నా ఈ ఐడి యూజ్ చేసుకొని ఫైండ్ వ్యూ బై మెథడ్ ద్వారా. ఇట్లా ఇక్కడ ఇదే చెప్పారు. అండ్ లేఅవుట్స్కి పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. అనుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు లీనియర్ లేఅవుట్ లోపల వ్యూ గ్రూప్లో కన్స్టెంట్ లేఅవుట్ అని ఇంకో లేఅవుట్, ఇక్కడ వ్యూ గ్రూప్లో పారామీటర్స్ ఉంటాయి వ్యూ. మరి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి లేఅవుట్ విత్ ప్రతి ఒక్క వ్యూకి, ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ వ్యూ ఉందండి ఇక్కడ హలో అనగా, దీనికి ప్రతి ఒక్క దానికి లేఅవుట్ విత్ హైట్ ఉంటాయి, విత్ హైట్ ఉంటాయి. విత్ అనేది మ్యాచ్ పేరెంట్ అన్నాం అనుకో, స్క్రీన్ మొత్తానికి ఫిట్ అయిపోయింది. అట్లా కాకుండా వ్రాప్ కంటెంట్ అంటే ఏంటంటే టెక్స్ట్ ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ సపోజ్ పెంచుతున్నాం అనుకోండి, టెక్స్ట్కి సరిపడా అంత తీసుకుంటుంది. అదే మ్యాచ్ పేరెంట్ పెట్టేస్తే విత్ లేఅవుట్ విత్ ఈ పారామీటర్స్ అనమాట. ఈ ఏమో సఫిక్సెస్ అంటే వీటిని నేమ్ స్పేసెస్ అంటారు ఎక్స్ఎంఎల్లో, అంటే ఒక ఐడెంటిఫై యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం. ఇది లేఅవుట్ విత్ లేఅవుట్ హైట్ అంటే దాని ఎత్తు పొడవు గురించి. అదే నేను లేఅవుట్ హైట్ మ్యాచ్ పేరెంట్ పెడితే ఇది స్క్రీన్ మొత్తానికి తీసుకుంటాను. సో అలా పెట్టుకోండి, దాని హైట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. లేఅవుట్ పొజిషన్ గ్రావిటీ అని అవటం, సైజ్ ప్యాడింగ్ మార్జిన్స్ ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్, ఈజీగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దాకా లీనియర్ లేఅవుట్లో ఏంటంటే అచ్చం ఇట్లా హారిజాంటల్గా కానీ వర్టికల్ కానీ పెడతాం, అదే లీనియర్ లేఅవుట్లో. అదే రిలేటివ్ లేఅవుట్లో అయితే సైడ్ బై సైడ్ కానీ, ఇంకా మనం ఒక బటన్ ఇంకో బటన్ మీద అయినా పెట్టుకోవచ్చు. వెబ్ వ్యూ అంటే ఏంటంటే ఇది అచ్చం డెడికేటెడ్ ఫర్ ది, ఇది ఒక లేఅవుట్. ఇది ఎలా అంటే ఇది సపోజ్ ఒక వెబ్సైట్ని మన ఆండ్రాయిడ్ యాప్లో చూపించాలంటే ఇది ఒక లేఅవుట్ అనమాట, వెబ్ వ్యూ అని. ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఒక గ్రిడ్ వ్యూ, గ్రిడ్ లేఅవుట్స్ కూడా ఉంటాయి. గ్రిడ్ లేఅవుట్ అంటే టేబుల్ లెక్క చూపిస్తుంది, లిస్ట్ వ్యూ. వీటన్నిటి గురించి నేను తర్వాత చెప్తా. ఈ వీడియోలో మీకు ఏం చెప్పాను ఇంకోసారి చెప్తా. లేఅవుట్స్ ఉంటాయి, లేఅవుట్స్తో ఈ స్క్రీన్ ఈ యాక్టివిటీలో వ్యూస్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తారు. ఎలా ప్లేస్ చేయాలి ఏందని అంటే ఒక పేరెంట్ క్లాస్ లెక్క ఉండి ఆ పేరెంట్ క్లాస్కు ఇట్లా సబ్ వ్యూస్ని డిఫైన్ చేసుకుంటాం. మళ్ళీ మనకు కావాలంటే ఒకవేళ ఇక్కడ కూడా లేఅవుట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెట్ కంటెంట్ వ్యూ మెథడ్ యూజ్ చేసుకొని, నేను ఆన్ క్రియేట్ వీడియోని తర్వాత చెప్తా, సెట్ కంటెంట్ మెథడ్ని కాల్ చేసుకొని ఈ లేఅవుట్ ఫైల్ని మనం ఈ క్లాస్కి సెట్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్ ఇట్లా వ్యూస్ని మనం 2 మినిట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు, ప్రోగ్రామాటిక్గా కానీ ఇట్లా ఎక్స్ఎంఎల్ ద్వారా కానీ. మళ్ళీ ప్రతి ఒక్క వ్యూకి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఫర్ డిజైనింగ్ కానీ పక్కన డిజైనింగ్ కానీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క వ్యూకి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది,
యూనిక్ ఐడిని మనం జావాలో యాక్సెస్ చేసుకోవాలంటే ఫైండ్ యూఎఫ్ ఐడి మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఆర్ డాట్ ఐడి డాట్ లాగిన్ అనే మెథడ్ యూజ్ చేసుకొని వాటిని యాక్సెస్ అవుతాం. యాక్సెస్ అయ్యి ఇప్పుడు బటన్ క్లిక్ లిజనర్ పెట్టాలంటే క్లిక్ లిజనర్ పెట్టేస్తాం. ఇంకొకటి ఏంటంటే లేఅవుట్ విడ్త్ లేఅవుట్ హైట్. విడ్త్ హైట్ అంటే ప్రతి ఒక్క వ్యూకి విడ్త్ హైట్ డిఫైన్ చేయాలి కదా, దానికోసం ఉపయోగపడితే. వ్రాప్ కంటెంట్ అంటే ఏంటంటే సపోజ్ నేమ్ ఎంత ఉందంటే అంత సైజ్ తీసుకుంటాం. అదే మ్యాచ్ పేరెంట్ పెడితే స్క్రీన్ మొత్తం తీసేసుకుంటాం. ఇవి వీడియోలో చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.